కాళేశ్వరం ప్రాజెక్టు కనీస నాణ్యత లేకుండా నిర్మించారని ఆరోపించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీలు మారినందుకు గిఫ్ట్గా నేతలకు టెండర్లు ఇస్తున్నారన్నారు. తెగిన కాలువలు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ కి కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు ఉత్తమ్. ఇరిగేషన్ మంత్రి సీఎం సంతకం లేకుండా ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆంధ్రాకు ముఖ్యమంత్రి, తెలంగాణకా అని ప్రశ్నించారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ నీళ్లు దోచుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఉన్నారని విమర్శించారు. ప్రాజెక్టుల అవకతవకలపై కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ కు లేఖ రాశారు కాంగ్రెస్ నేతలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలు మట్టి కాలువల నుండి దశాబ్దాల వరకు అక్కడ కూడా తెగిపోయిన సందర్భాలు చాలా తక్కువ. అట్లా తెగిపోతేనే సిమెంట్ లైనింగ్ చేసినాం వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తో మేము. ఇప్పుడు సిమెంట్ కాలువలు నాసిరకం పనుల ద్వారా తెగిపోయినాయి అంటే ఈ ప్రభుత్వం పనితీరు, ఈ దోపిడీ విధానం స్పష్టంగా అవుపడుతుంది. తన ఫామ్ హౌస్ పక్కన ఉన్న కాలువ తెగిపోతే ఇక అసలు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, భగీరథ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. రేపు అంటారు డ్యామ్ తెగిపోతుంది, ఏది కొండపోచవ సాగర్ డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి, ఆ ఏముంది ఒకసారి అయిపోతే అంటారేమో. మెగా కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్న ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు, అదే విధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కరణే ప్రభాకర్ ఇచ్చిండ్రు. అంటే ఈ రాష్ట్రం మనందరినీ తాకట్టు పెట్టి మనని, మన పిల్లలని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి ఇప్పుడు సుమారు 3.5 లక్షల కోట్ల తాకట్టు పెట్టి ఇటువంటి పనులు వాళ్ళు చేస్తారు. ఇంత గలీజు పనులు పూర్తిగా రాష్ట్రాన్ని దోచుకోవడం, రాజకీయాన్ని అసలు ఏ స్థాయికి దిగజార్చిందో ఎవరు ఊహించలేరు. ఇక్కడ గవర్నర్ గారికి, కేంద్ర ప్రభుత్వంలో అన్ని స్థాయిలో ఈ న్యాయస్థానంలో ఈ ఇష్యూ రేజ్ చేస్తాం. 2014 కంటే ముందు ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి 1 రూపాయి ఇరిగేషన్ వర్క్ చేయలేదు. ముఖ్యమంత్రి బంధువు, ఐఎమ్ డైరెక్ట్లీ అక్యూజింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నెపోటిజం, వారు ఇప్పుడు 10,000 కోట్ల వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అదే విధంగా మరొక బంధు మురళీధర్రావు గారు, ఈఎన్సి ఇరిగేషన్ 7వ సంవత్సరం వరుసగా ప్రతి ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎక్స్టెండ్ కావడం, ఆయన 1,000 కోట్ల వరకు అప్పనంగా అప్పజెప్పడం. ఇరిగేషన్ వర్క్స్ లో టెండరు అప్రూవల్ ప్రత్యేకంగా పెద్ద వర్క్స్ కి ఇరిగేషన్ మినిస్టరు, ముఖ్యమంత్రి సంతకం పెట్టాలే. ఎవరి ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇరిగేషన్ టెండర్స్ అప్రూవల్ ముఖ్యమంత్రి అస్ ఇరిగేషన్ మినిస్టర్ సంతకం పెట్టకుండా అప్రూవ్ చేస్తున్నారో చీఫ్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ చంద్రశేఖర్ రావు ఆంధ్రాకు ముఖ్యమంత్రిరా లేకపోతే తెలంగాణకు ముఖ్యమంత్రి? అసలు ఈయనకేమన్నా కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం ఉందా? అసలు ఏమన్నా నీళ్ళ లాస్ గురించి, వాటర్ లాస్ గురించి ఏమన్నా కొద్దిగానన్నా పరిచయం ఉంది ఆయనకు? ఒక బేసిన్ కెళ్ళి ఇంకో బేసిన్ కు తీసుకుపోకూడదు అనేది కూడా అది కూడా తెలియదా? ఈ సంవత్సరం 653 టీఎంసీలు వాళ్ళు వాడుకున్నారు, ఇలా తెలంగాణలో 299 నికర జిల్లాలోనే 272 వాడుకున్నాం, దాంట్లో కూడా తక్కువ వాడుకున్నాం. అంటే ఎవరికి సమాధానం చెప్తాడు? తలకాయ ఆడబెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి?